ఈ రోజు మనం జామితిలో ఉపయోగించే కొన్ని పరికరాలకు సంబంధించిన ఉదాహరణలు చూస్తాము నిరూపించండి ఇచ్చిన చతుర్భుజం అనగా క్వాటిలేటల్ యొక్క ఎదుటిభుజాలు అనగా ఆపోజిట్ సైడ్స్ సమానంగా ఉన్నాయి ఇది తెలుసుకోవడానికి సులభమైన పద్ధతి ఏమిటంటే మనం ప్రతి రేఖాఖండం అనగా లైన్ సెగ్మెంట్ యొక్క పొడవును కొలుస్తాము ఏదైనా రేఖాఖండం యొక్క పొడవును కొలవడానికి మనకు ఒక రూలర్ మరియు డివైడర్ అవసరం మనము రేఖాఖండం ఏబి యొక్క పొడవును కనుగొనవలసి ఉంటుందని అనుకుందాం దీనికోసం మనము డివైడర్ యొక్క ఒక పదునైన చివరిని బిందువు ఏపై ఉంచుతాము మరియు డివైడర్ ని తెరిచి దాని రెండవ చివరిని బిందువు బీపై ఉంచుతాము ఇప్పుడు డివైడర్ యొక్క వ్యాప్తిలో ఎటువంటి మార్పు చేయకుండా దాని పదునైన చివరలలో ఒకటి రూలర్లో జీరోపై పెడతాము మరియు మరొక చివర రూలర్ యొక్క ఏ గుర్తును సూచిస్తుందో తెలుసుకుంటాము ఉదాహరణకు ఇక్కడ చివర ఏడుని సూచిస్తుంది ఎందుకంటే మనం కొలత కోసం సెంటీమీటర్లపై గుర్తించిన చిహ్నాలని ఉపయోగిస్తాము కాబట్టి ఈ రేఖాఖండం యొక్క పొడవు ఏడు సెంటీమీటర్లు అవుతుంది ఈ విధంగా మనము బీసీజ్ ఈక్వల్ టు మూడు సెంటీమీటర్లు సిడీఈక్వల్ టు ఏడు సెంటీమీటర్లు మరియు డిఏఇఇజ్ ఈక్వల్ టు మూడు సెంటీమీటర్లు అని కనుగొంటాము కొలతలను చూసి ఇక్కడ ఏబిఈజ్ ఈక్వల్ టు సిడి మరియు బీసీజ్ ఈక్వల్ టు డిఏ అని చెప్పవచ్చు అంటే ఇచ్చిన చతుర్భుజంలో ఎదుట భుజాలు సమానంగా ఉంటాయి మనం కేవలం రూలర్ సహాయంతో కూడా పొడవును కనుగొనవచ్చు కాని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉదాహరణకు మనం ఏబిపై రూలర్ యొక్క సున్న చూపించే గుర్తు ఏకి ఎదురుగా ఉండేలా రూలర్ని ఈ విధంగా పెడదాము ఇప్పుడు బిందువు బి రూలర్ పై ఏ గుర్తుకి ఎదురుగా ఉంటుందో మనం చూద్దాము రూలర్పై గుర్తు చూసేటప్పుడు మన దృష్టి సరిగా గుర్తుపైనే ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి దీనితో మనకి ఏబి యొక్క పొడవు ఏడు సెంటీమీటర్లు అని తెలుస్తోంది తదుపరి ఉదాహరణ కోణమాని ప్రొటెక్టర్ ని ఉపయోగించి యాంగిల్ డీబీసీ యొక్క కొలతను కనుగొనండి మనము యాంగిల్ డిబిసిని పరిశీలిస్తే బిందు ఈ కోణం యొక్క శీర్షమని మరియు బీడీ మరియు బీసీ ఈ కోణం యొక్క భుజాలు అని తెలుస్తుంది కోణం కొలతను కనుగొనడానికి మనము కోణమానిని కోణంపై దాని మధ్య బిందు శీర్షం పై వచ్చే విధంగా మరియు దీని నిలుపు అంచుపై చూపిన రేఖ దీనిని మనం శూన్య అంచు అని కూడా అంటాము కోణం డివిసి యొక్క ఏదైన ఒక భుజాన్ని పూర్తిగా కప్పివేసేలా ఉంచుతాము ఇక్కడ అది రేఖా బీసీని పూర్తిగా కప్పివేసింది ఇక్కడ కొణమాణిని కోణంపై సరిగా ఉంచబడింది కాబట్టి మనం కోణం యొక్క కొలతని తీసుకోవచ్చు కోణం కొలవడానికి మనం ఏ స్కేల్ తీసుకోవాలో మీరు చెప్పగలరా బయట ఉన్న స్కేల్ లేదా లోపల ఉన్న స్కేల్ ఆలోచించండి సరిగ్గా చెప్పారు మనం భుజం యొక్క రెండవ బిందు సి దగ్గర ఉన్న సున్న డిగ్రీ గుర్తించి స్కేల్ ని మనం తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ లోపల ఉన్న స్కేల్ సున్న డిగ్రీకి దగ్గరగా ఉంది కాబట్టి మనం లోపల ఉన్న స్కేల్ ని తీసుకుంటాము ఇక్కడ మనం చూడవచ్చు కోణం యొక్క రెండవ భుజం లోపల ఉన్న స్కేల్ యొక్క డెబ్బైవ భాగాన్ని చూపిస్తుంది కాబట్టి మనం కోణం యొక్క కొలతని డెబ్బై డిగ్రీలు అని రాస్తాము ఈ విధంగా మనం యాంగిల్ డీబీసీ ఈజ్ ఈక్వల్ టు డెబ్బై డిగ్రీ అని చెప్పవచ్చు ఈ రోజు మనం జామితిలో ఉపయోగించే కొన్ని పరికరాలకు సంబంధించిన ఉదాహరణలు చూశాము తరువాత వీడియోలో వాటికి సంబంధించిన కొన్ని అపోహలను దూరం చేసుకుందాము